మూలపేటలో నిర్వహిస్తున్నది పోర్టు కాదు, అది వైసీపీ పార్టీ ఆఫీస్ అని శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి కింజరావు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షుడు కింజరావు అచ్చెన్నాయుడు కృషి ఫలితంగా టెక్కలి నియోజకవర్గం అభివృద్ధి అయిందని అన్నారు. రోడ్ల విస్తరణ, పార్కుల నిర్మాణం, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించిన అపర భగీరథుడు అచ్చెన్నాయుడు అని రామ్మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు ఎన్నికల ప్రచారాన్ని టెక్కలి నియోజకవర్గంలో నిర్వహించారు. ఐదు సంవత్సరాలు వేచి చూసావు, ఎప్పుడు టెక్కలికి మళ్ళీ పసుపు కల వస్తుందని. ఇంకా ఎన్నికలు రాలేదు, కోడు మాత్రమే వచ్చింది. ఎన్నికలు కోడు వస్తేనే పసుపు కల ఈ రకంగా వచ్చి తెలుగుదేశం పార్టీ గెలుపు స్పష్టంగా మనకి కనిపిస్తుందని అంటే, మరొక 37 రోజులు ఈ తుఫాను ఇలా కొనసాగితే మూడు రెక్కల ఫ్యాన్ ఉంటుందా ఎక్కడైనా? మీ అందరికి కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాను, గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయింది. కానీ మరొక 37 రోజులు ఉన్నాయి. ఇప్పటికే మనం 15,000 మెజారిటీకి పైగా గెలుస్తున్నాం, సరిపోదు. రేపటి నుంచి ప్రతిరోజు 1000కి 1000 మెజారిటీ పెరగాలి. మరొక 37 రోజుల్లో టెక్కలి నియోజకవర్గంలో చెన్నాయుడు గారు మెజారిటీ 50,000 దాటుకొని మనం అందరం కూడా కనిపించుకోవాలి. అప్పుడు టెక్కలికి అచ్చెన్నాయుడు గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని మనం బలపరిచినట్టుగా అవుతుందని తెలియజేసుకుంటున్నాను. 2014లో మొట్టమొదటిసారిగా గెలిచాడు ఈ టెక్కలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీగా. అచ్చెన్నాయుడు గారికి ఒక అవకాశం వస్తే స్వర్ణయుగం తీసుకొని వచ్చాడు. ఇక్కడ టెక్కలిలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఉన్నవాడికి, లేనవాడికి, పేదవాడికి, ఏ కులం వాడికి, ఏ వీధి వారికైనా తెలియజేసుకుంటున్నాను. 2014కి ముందు టెక్కలి ఏ రకంగా ఉండింది, 2014 తర్వాత ఏ రకంగా ఉన్నదన్నది గుండెల మీద చెయ్య వేసుకొని ఆత్మసాక్షిగా ఒక్కసారి మీరందరూ కూడా తెలుసుకోండి. 5 సంవత్సరాలు ఈ అంబేద్కర్ జంక్షన్ నుంచే తెలియజేస్తున్నా, అష్ట దిక్పాలకుల్లో ఏ దిక్కు ఇక్కడ నుంచి చూసినా సరే ప్రతి దిక్కులో అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు తప్ప మరొక పార్టీ మరొక నాయకుడు చేసినటువంటి ఒక్క కార్యక్రమం కూడా దొరకదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన కెనక ఉన్నటువంటి ఇక్కడ సిఐ ఆఫీస్ నుంచి ఇప్పుడే దారి పొడవునా వచ్చాం. మన చేరినది ఏ రకంగా ఉండేది? ఒక ఆటో అటు నుంచి వచ్చి ఒక ఆటో ఇటు నుంచి వస్తేనే ఉక్కిరి బిక్కిరి అయిపోయినటువంటి చేరి వీధిలో ఈ రోజు క్రేన్లు మూవ్ అవుతున్నాయి, చైతన్య రథాలు కదులుతున్నాయి, వేలాది మంది జనం ఈ రోజు నడుస్తున్నారంటే దానికి కారణం అచ్చెన్నాయుడు గారు చేసిన అభివృద్ధి.